YouTube-లో రాయల్ ఎన్ఏ తరఫున తయారు చేసిన పేపర్ పెయిన్ మెషిన్ వచ్చిన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి, మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. సంతృప్తి చెందినట్టయితే రెడ్ లెటర్స్లో ఎర్రది అక్షరంలో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాని కూడా క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేయమని వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబడతాయి. ఇప్పుడు ఈ మిషన్ యొక్క వీడియో మీకు చూపిస్తుంది. ఈ వీడియో మీకు స్లో మోషన్లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే సీటీ ఎలా పెడుతున్నారు, స్టైల్లో అచ్చులు ఎలా పెడుతున్నారు, గేర్ అంటే లివర్ రైట్ హ్యాండ్లో గేర్ మారుతున్నారు, ఎలా మారుతున్నారు, మనం ఇట్లా షీట్ పెట్టినప్పుడు ఎలా మార్చాలి, షీట్ ప్యారల్ పెట్టి బయట గేర్ ఎలా మార్చాలి, ఆ విషయం దానికోసమే మీకు ఈ వీడియోని చాలా స్లో మోషన్లో మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మరి యొక్క విషయం ఏంటంటే, మీరు ఈ నా యొక్క వాయిస్ మీరు క్లారిటీ వినాలనుకుంటే, ఒకవేళ మొబైల్లో చూసేలాగా ఉంటే మీరు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని వీడియో క్లారిటీ వినండి, క్లారిటీ ఆడియో క్లారిటీ వినండి, వీడియో క్లారిటీ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎన్ఏ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్. ఈ డబుల్ డై మిషన్ డై అనేది మనకి డై గేర్ మార్చినప్పుడు లివర్ మార్చినప్పుడు డై హై ఉంటుంది, మళ్ళీ గేర్ మార్చే గేర్ కిందికి వస్తుంది. సో ఈ మిషన్ యొక్క ఈ బ్లేడ్ డై ఈ డై మిషన్లో ఉండే డైలో బ్లేడ్ అయినట్టు. సో ఈ దీన్ని సెమియాటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్, మండ ప్లేట్, లావ్ ప్లేట్, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్ తయారు చేసుకుని అట్ ద సేమ్ టైం మనం సిట్టింగ్ ప్లేస్, టేబుల్ టేబుల్ పలచర పత్రాల ప్లేస్, కంటాల ప్లేస్, బంతి ప్లేస్, సన్న ప్లేస్ తయారు చేసుకోవచ్చు. మరి యొక్క మిషన్ ఏంటంటే, ఈ మిషన్లో ఎలాంటి మనం టిఫిన్ ప్లేస్ కానీ డోనా ప్లేస్ కానీ ప్రసాద పారిశ్రామిక తయారు చేసుకోలేము. ఈ ఒక్క ఈ ముఖ్య విషయం గమనించండి. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే, రా మెటీరియల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్య ప్రాంతాలలో, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. సో రా మెటీరియల్స్ అయితే మీకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, కాస్ట్ ఎంత వస్తుంది, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన్నం పేట్ లావ్ పేట్ షీట్ మీరు చూస్తూ ఉండండి, నా మాటలు వింటూ అలా ఎలా అప్డేట్ చెప్తున్నారు, ఎలా షీట్ పెడుతున్నారు, ఎలా బయట చెప్తున్నారు, ఎందుకంటే స్లో మోషన్లో మీకు పెట్టడం జరిగింది. బాగా గమనించండి, మీ సౌకర్యం కోసమే స్పీడ్ లేకుండా చాలా స్లో మోషన్లో పెట్టడం. రా మెటీరియల్ విషయానికి వస్తే, రా మెటీరియల్ అనేది మనకు మండలం పేట లావ్ పేట ఫర్ ఎగ్జాంపుల్ 1.30% షీట్ పడింది అనుకోండి, మనకు రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5 పైసలు, షీట్ మీద 5 పైసలు. ప్లేట్ కావడానికి మన మిషన్ ఆపరేట్ పవర్ బిల్ అవుతుంది కదా, పవర్ బిల్ ఒక ప్లేట్కి 5 పైసలు వేస్తుంటే మనకు షీట్ 1.30% మీకు ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, టైర్ ప్లేట్ 5 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా 1.40% ప్లేట్ తయారైతే మనం హోల్సేల్గా మార్కెట్లో మినిమం లీస్ట్ 10 పైసా 15 పైసా మార్జిన్ వస్తుందంటే 1.50 పైసలు కానీ 1.55 పైసలు కానీ అమ్ముకోవచ్చు. సో మనకు వచ్చే లాభాలు ప్లేట్ మీద, బఫే ప్లేట్ మీద కానీ, బఫే ప్లేట్ మీద కానీ, సిట్టింగ్ ప్లేట్ మీద కానీ, మీకు 2 ప్లేట్ల మీద మీకు మినిమం 10 పైసలు 15 పైసలు మాత్రం ఉంటుంది. ఈ ముఖ్య విషయం గమనించి చాలా సులభ లాభాలు ఉంటాయి. మీరు వ్యాపారం మొదలు పెట్టాలా, దశలు కొనాలా వద్దనేది మీకు కొంతమే నేను. ఇంకా మీకు మరి యొక్క విషయం ఏంటంటే, మన ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ, మిషన్ ఇస్తాము, రామటి ఇస్తాము, తిరిగి మీ తయారు చేసేది మేమే కొంటాము, అగ్రిమెంట్ మరీ నమ్మడానికి అగ్రిమెంట్ అని ఇటువంటి మాటలకు ఆకర్షించే పబ్లిసిటీకి నమ్మే డబ్బులు కట్టి మోసుకోవద్దని కోరుతున్నాను. మీరు సుధారణ మిషన్ కొని సొంతంగా రామట్లు కొనుక్కొని ప్లేట్ తయారు చేసి మీరు అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. లేదంటే యువ చేతిలో మిషన్ ఇస్తాము, రామడులు ఇస్తాము, తిరిగి కొంటాము, బయట అర్థమంటు ఇటువంటి పెట్టమని డబ్బులు కట్టి మోసుకోవద్దని కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేస్ సొంతంగా అమ్ముకునే విధానము, నైపుణ్యము, స్కిల్స్ తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి, ఎవరి మీద ఆధారపడవచ్చు. ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఇక ఈ మిషన్ మీకు వచ్చే మోటార్ 2 HP మోటార్. 2 HP మోటార్ అనేది మన ఇంట్లో డొమెస్టిక్ పవర్ని కేటగిరీ 2లో మార్చుకొని కంపల్సరిగా చేసుకోవాలను. ఎందుకు ఈ ముఖ్య విషయము మరి చెప్తున్నానంటే, మనము డొమెస్టిక్ పవర్ని అది దానికి వచ్చే యూనిట్ పవర్ రేట్ వేరు, మనం క్యాటగిరీలో మార్చుకుని కమర్షియల్ బిజినెస్ కాబట్టి కమర్షియల్ క్యాటగిరీలో మార్చుకుని మీకు రేపటిన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ విద్యుత్ శాఖ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు నేను గ్యారంటీ హామీ ఇస్తున్నాను. కంపల్సరిగా మీరు డొమెస్టిక్ని మిషన్ కొన్నాక
మీరు విజన్ ఫిక్ చేసుకున్న ముందు డొమెస్టిక్ కాకపోతే క్యాటగిరీలో మాత్రం కంపల్సరీగా చేసుకోండి. మీకు బాగా మంచిగా ఉంటుంది, సో మీ బిజినెస్ కూడా పరికరాల పాటు ఉంటుంది. సో మరి యొక్క విషయం ఏంటంటే మా రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్లో సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కాకుండా ఇప్పుడు చూస్తున్న డబల్ డైలో సింగిల్ డై మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫుల్ ఆటోమేటిక్ మిషన్ దొరికితే ఫుల్ ఆటోమేటిక్లో ఓన్లీ పల్సర్ పతలా ఫ్రెండ్స్ ఫిట్టింగ్ చేస్తూ టిఫిన్ చేస్తూ డోనర్స్ మాత్రమే చేసుకోగలుగుతాము, ప్రసాద సిద్ధం చేసుకోవాలి. కానీ ఫుల్ ఆటోమేటిక్లో బఫే ప్లేట్లు తయారు, ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఇంకా మీకు మరొక విషయం ఏంటంటే మా దగ్గర పేపర్ కప్స్ టీ కప్స్ మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ కప్పు టీ కప్స్ కానీ కాఫీ కప్స్ మిషన్ సుమారుగా 650,000 నుంచి 7 లక్షలు పడుతుంది. మన రాయల్ ఫస్ట్లో ఇలాంటి మిషన్ కూడా దొరుకుతాయి. సెమీ ఆటోమేటిక్ హైదరాబాద్ సింగిల్ డే డబుల్ డే మిషన్ దొరుకుతాయి. మా మరిన్ని విషయాల కోసం మీరు సంప్రదించండి. రాయల్ ఇంజనీరింగ్ వర్క్ సెల్ నెంబర్ 9441623431 పొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. మీకు మరి చివరిసారి ఇచ్చే సందేశం ఏంటంటే మీరు స్వతహాగా మిషన్ కొనుక్కొని పేరు తయారుస్తూ అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. యువ చేతులు మోసపోతుందని కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వజనా సుఖనోభవంతో జై హింద్.